సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే విషయాన్ని మరలా శంకర భగవత్పాదులు వారు తెలియజెప్పారండి గురువష్టికల్లో. శరీరం స్వరూపం తదావా కలత్రం యశశ్చారు చిత్రం ధనం మేరు తుల్యం గురురంగి పద్మే మనస్సైన లగ్నం తతస్కిం 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 అంటారు ఆయన. అందమైన శరీరం వేరు పర్వతంత కీర్తి ధనము భార్య పిల్లలు యశస్సు అంతా ఉన్నాయట, కానీ గురువు మీద సరైన అభిప్రాయం లేదు, గురు చరణాల మీద సరైన ఆలోచన లేదు, గురువు అంటే ఏమిటో తెలియదు, కాబట్టి అదంతా వృధా అని చెప్పడం జరిగింది. ఇక్కడ అదే మాట చెప్తున్నారు, నువ్వు ఎంత తెలివిగలవాడు అని అవ్వతాయా, నీకు నువ్వు ఎంత భక్తులు అని అనుకున్నా కూడా ఉపయోగం లేదయ్యో. ఎందుకు లేదుట? గురు కృప, గురువు గురించి తెలుసుకో, గురువు ఎలా ఉండమంటున్నాడో ముందు అది తెలుసుకో. ఎందుకంటే చాలా మంది మేము గొప్ప భక్తులు అంటున్నారు, అంటూ నేనంటున్నాను చూడండి, తెలియదు తన అజ్ఞానం అంటే ఇదే. స్వామి స్వామి నేను ఇప్పటికీ దాదాపు 200 సార్లు సాయి సత్యత్రి చదివా అంటున్నారు, కానీ చాలా బాధిస్తుంది నాకు అట్లా అనేవాళ్ళని చూస్తే. ఎందుకో తెలుసా? అంత చదివినా నేను అన్నదాన్ని తొలగించలేకపోతున్నారు చూసారా. దానికి ఏమనాలి? స్వామి బాబా నాతో 200 సార్లు సాయి సత్యత్రను పారాయణం చేయించాడు అనండి. కరెక్ట్ మాట అంటే వారికి సత్యత్ర మీద అవగాహన వచ్చినట్లే. అలాగే నేను 200 సార్లు చేశానండి అన్నాం అనుకోండి, అంటే నేర్చుకోవాలండి, మీరు తెలియకపోవచ్చు అది వేరే విషయం, తెలుసుకోవటమే. తెలుసుకున్న దగ్గర నుంచి ఈ విధమైన పదప్రయోగాన్ని మనం చేసినట్లయితే మూలం నుంచి అహంకారాన్ని పీకిన వాళ్ళం అవుతాం మనం, లేకపోతే పై పైన కొమ్మలు నరకటం వల్ల ఉపయోగం లేదు కదా, లేదు కదా. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు పిచ్చివాళ్ళరా, గురువు గురించి తెలుసుకున్నాయా అంటూ జరీ గురుపదాధరి సుదృఢ భక్తినే తోమన అంటున్నాడు. అంటే ఎందుట? ఎవరికైతే గురుతత్వం తెలుస్తుందో, ఎవరైతే గురు పాదాలను త్రికరణ శుద్ధిగా ఆశ్రయిస్తారో, ఎవరైతే గురువు చెప్పిన మాటకు ఎదురు చెప్పకుండా గురువు సూచించిన మార్గంలో నడుచుకుంటూ పోతారో, అటువంటి వారి కోరికలు అన్నీ సిద్ధిస్తాయి అంటున్నాడు. ఇక్కడ ఎంత బాగా చెప్పారు చూడండి, అన్ని కోరికలు తెరదట, కారణం గురు కృప దొరికింది అక్కడ, అనుగ్రహం దొరికింది అక్కడ. కాబట్టి సాయిబంధులారా, అహంకారము అభిమానము ఒకటి వేళ్లతో ప్రకటించి వేసేయాలి మనం. దానికి మన గుణపం కావాలిగా, ఆ గుణపమే సాయి నామం, ఆ గుణపమే సాయి సచరిత్ర, ఆ గుణపమే సాయి హారతులు. ఆ విధంగా చేయండి, అడుగు నుంచి బాటం నుంచి తీసిన వాళ్ళం అవుతాం అనేది ఇక్కడ అంత గొప్పగా వర్ణించడం అనేది జరిగింది. సాయి భోజన్ ఇది అన్నార్థుల కోసం అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఆకలితో ఉన్న వాడికి పట్టడన్నం పెడితే నాకే చెందుతుంది అన్నాడు సమర్థ సద్గురు సాయి. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని సాయి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాను. జై సాయినాథ్.